Okay, good morning to all of you. गुड मॉर्निंग सर। Okay, today we will start the means previous continuation. So now in the previous class, last class, just we have started discussing classification of signals. Okay, so I think in that we have seen up to some extent. Now have you seen periodic and aperiodic signals? Have we discussed about that? Oh, Anil Kumar, respond. Manam vaati gurinchi cheptunnama? Periodic and aperiodic signals. Hello. సార్ ఐడియా లేదు, ఐడియా లేకపోతే ఎట్లా క్లాస్? విని ఐడియా లేకపోతే ఎట్లా చెప్పేమో లేదు. మీరు నోట్స్ రాసుకుంటున్నారా? లేదు వరకు వింటున్నారా? రాసుకుంటున్నారా? వింటూ రాసుకోవాలి. నోట్స్ అనేది ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్. మీకు నేను మెటీరియల్ ఇస్తాను, బట్ మీరు చదివితే వచ్చాయి కాదు. ఇవి చేయాలి, కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, మీరు రాసుకోవాలి. ఇవి చేస్తేనే వస్తాయి, లేకపోతే ఇవన్నీ డయాగ్రామ్స్ ఎట్లా డ్రా చేయాలో కూడా తెలియదు మనకి కొన్నిసార్లు. కాబట్టి మీరు కంపల్సరీగా నోట్స్ పెట్టుకొని, పక్కన నోట్స్ పెట్టుకొని మీరు నేను చెప్పేటప్పుడు దాన్ని ప్రొసీడ్ అవుతూ రాసుకోవాలి. ఎవరికైనా గుర్తుందా? చెప్పండి, ఎవరికైనా గుర్తుందా ఇది కంప్లీట్ అయిందా లేదా? పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ సిగ్నల్స్ కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ అయిందా? ఎవరైనా ఎవరైనా కంప్లీట్ అయింది అనేది పేరు చెప్పండి ప్లీజ్. డూ దట్ అమరావతి సార్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ఎ పీరియాడిక్ సిగ్నల్, డిఫైన్. Signal that varies with time, sir. No. What I am asking is, define what is a periodic signal. మనకి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదండి, పీరియాడిక్ అపీరియాడిక్ సిగ్నల్స్, ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్స్, ర్యాండమ్ అండ్ డిటర్మినిస్టిక్ సిగ్నల్స్, కాజల్ నాన్ కాజల్ సిగ్నల్స్, ఇట్లా డిఫరెంట్ మనకు ఉన్నాయి క్లాసిఫికేషన్స్. మనం టోటల్ ఐ థింక్ 5 or 6 క్లాసిఫికేషన్స్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. అంటే స్టేట్మెంట్స్, డెఫినేషన్స్ అవన్నీ మనం వీఆర్ గోయింగ్ టు సీ నౌ. ఓకే, నౌ కెన్ యూ టెల్ మీ అమరావతి సంథింగ్, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ఎ పీరియాడిక్ సిగ్నల్? ఇట్ కంప్లీట్స్ ఇన్ సమ్ పర్టికులర్ టైమ్ సార్. రైట్, ఓకే. అట్లా కాకుండా ఇంకా మీరు క్లియర్గా అంటే ఎగ్జామ్స్లో రాయాలన్నా లేకపోతే ఎవరైనా అడిగినా చెప్పాలనుకున్నప్పుడు ఎట్లా చెప్పాలంటే, పీరియాడిక్ సిగ్నల్ ఇస్ అ సిగ్నల్ విచ్ రిపీట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ సమ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ టైమ్. ఓకే, నౌ యూ కెన్ చెక్ దిస్. ఏ పీరియాడిక్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్. మీరు సింపుల్గా చెప్పాలంటే, ఏ సిగ్నల్ ఈజ్ సెడ్ టు బి పీరియాడిక్ if it satisfies the following condition, x of t is equal to x of t plus t. ikkada plus badulu minus kuda raayachandi. Okay, nothing wrong for all t, for all t. See, ee small t anedi time index ni represent chestundani. Small t undu kada, adentante time index ante x axis ani manam x axis meeda time raastam general ga. So a small t represents x axis and this capital T represents the smallest integer value of time or smallest positive value of time. Okay, now you see this. Idi first figure undi kada, first a anundi kada, aa figure chudandi. So from 0 to 5 t it is defined. Okay, a periodic signal means what? A signal is said to be periodic if it satisfies the condition x of t is equal to x of t plus t. Okay, t plus t. ఈ ప్లస్ టీ అనేది పాజిటివ్ ఇంటీజర్ ఎనీ వాల్యూ, మేబీ 1, 2, 3 లైక్ దట్, ఇట్ కెన్ బి ఎనీ వాల్యూ. ఓకే, నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ టీ రాస్తుంది కదండి, ఇక్కడ టీ, ఇక్కడ చూడండి 0 దగ్గర +1 ఉంది సిగ్నల్ యాంప్లిట్యూడ్. సో ఇక్కడ టీ బై టూ, ఇక్కడ మీరు జనరల్గా రిప్రజెంట్ చేయలేదు, టీ బై టూ దగ్గర ఎంత ఉంది? -1. మళ్ళీ టీ దగ్గర ఎంత ఉందని చూడండి, సడన్లీ ఇట్ ఈస్ జంపింగ్ టు 1. ఫస్ట్ ఇక్కడ 1 ఉంది కదండి, మళ్ళీ 1 ఎప్పుడు వస్తుంది? టీ దగ్గర వస్తుంది, అంతే కదండి. చూడండి మధ్యలో 1 లేదు, స్టార్టింగ్ వాల్యూ ఎంత? 0 దగ్గర. ఇది మీరు టైమ్ యాక్సిస్ స్మాల్ టీ, ఇది ఈ యాక్సిస్ మొత్తం స్మాల్ టీ. టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర +1 ఉంది కదా, అది ఎక్కడ వరకు ఉందంటే టీ బై 2 వరకు అని. ఈ టైమ్ యాక్సిస్లో టీ బై 2 వరకు +1 ఉంది.
టీ బై టూ నుంచి టీ వరకు మైనస్ వన్ ఉందండి. ఇది మైనస్ వన్, ఇక్కడ ఈ సిగ్నల్ యాంప్లిట్యూడ్ అంటాం. వై యాక్సిస్ని యాంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం, ఎక్స్ యాక్సిస్ని టైం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది సిగ్నల్. మీరు సిగ్నల్ డ్రా చేయాలంటే ఫస్ట్ యాక్సిస్ డ్రా చేయాలి. ఆ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్ మీద టైం రిప్రజెంట్ చేస్తాం, వై యాక్సిస్ మీద సిగ్నల్ నేమ్ ప్లస్ యాంప్లిట్యూడ్. ఇక్కడ చూడండి, ఎక్స్ ఆఫ్ టీ ఉందా, సిగ్నల్ నేమ్, దట్ ఈస్ సిగ్నల్ నేమ్. అండ్ దీస్ వై యాక్సిస్ మీద సిగ్నల్ యాంప్లిట్యూడ్ అండి, మైనస్ వన్, జీరో, వన్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ పిరియాడిక్ స్క్వైర్ వేవ్. పిరియాడిక్ స్క్వైర్ వేవ్ ఎందుకంటే సిగ్నల్ షేప్ స్క్వైర్ లాగా ఉంది కదండి, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ పిరియాడిక్ స్క్వైర్ వేవ్. అయితే పీరియడ్ ఎంత అంటే క్యాపిటల్ టీ. వాట్ ఈస్ ద పీరియడ్? క్యాపిటల్ టీ. ఎందుకు క్యాపిటల్ టీ? ఈ క్యాపిటల్ టీ టైంతో సిగ్నల్ రిపీట్ అవుతుంది. ద సిగ్నల్ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ టీ సెకండ్స్ ఆఫ్ టైమ్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ డిఫైన్ ఏ పీరియాడిక్ సిగ్నల్. ఏ సిగ్నల్ ఈజ్ సెట్ టు బి పీరియాడిక్ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ. ఓకే, వేర్ టీ where it okay. is the integer value of time or minimum value of time over which the signal gets a repetition itself. Okay, so therefore this capital T is repeated. So ikkada zero babu from somebody I am getting background noise. You mute yourself. Some of you are unmuted, please you mute yourself. Okay, now you see at t is equal to at small t is equal to capital T, this is maximum. Malla 1 ayindi, malla eppudu 1 avutundante 2t daggara. Malla ikkada chudandi, same thing is repeating after 3t, 4t, 5t, like that. What happens is signal is repeating itself after some capital T value of time. Okay, that is why the t is called period of the signal. Okay, the T is called period of the signal. It is a periodic signal. Now you see the second one. All of you see the second one. So you have a square pulse. X of T, a square pulse. Now the width of the square pulse is T. Height of the square pulse is A. Now you tell me whether it is periodic or periodic signal. Can anybody tell me? Manoj? Manoj, can you tell me? Is it periodic or periodic signal? B, figure B. Unmute చేసుకొని చెప్పాయి ఒకసారి. మనోజ్ పుట్ట, మనోజ్ ఇజ్ ఇట్ పీరియాడిక్ ఆ పీరియాడిక్? కెన్ ఎనీబడి టెల్ మీ? ఎవరైనా చెప్పగలరా? సెకండ్స్ ఇది ఓకే, ఇది పీరియాడిక్ సిగ్నల్ బికాస్ ద సిగ్నల్ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ టూ యూనిట్స్ ఆఫ్ టైమ్. ఓకే, పీరియడ్ ఎంత అని అంటే క్యాపిటల్ టీ అంటాం. ఇంకా దట్ ఈస్ ద పీరియడ్. నౌ యు సీ ద సెకండ్ సిగ్నల్, ఇక్కడ బి అని ఉంది కదా, ఇజ్ ఇట్ పీరియాడిక్ ఆర్ అపీరియాడిక్ సిగ్నల్? కెన్ ఎనీబడి టెల్ వై? వై ఇట్ ఈస్ అపీరియాడిక్? టెల్ మీ. కరెక్ట్, ఇట్ ఈస్ అపీరియాడిక్ సిగ్నల్ రైట్, బట్ వై ఇట్ ఈస్ అపీరియాడిక్ సిగ్నల్? పీరియాడిక్ అంటే క్యాపిటల్ పీరియాడిక్ అంటే చెప్పండి అమ్మా, కరెక్టే చెప్పండి. ఓకే, పీరియాడిక్ అంటే రిపిటీషన్ ఉండాలండి, సిగ్నల్లో రిపిటీషన్ ఉండాలి. ఆఫ్టర్ సమ్ వాల్యూ ఆఫ్ టైమ్ ద సిగ్నల్ మస్ట్ బి రిపీట్ ఇట్ సెల్ఫ్. అది సిగ్నల్ దానికి అదే రిపీట్ అవుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, టీ తర్వాత మళ్ళీ రిపీట్ అయింది కదా, మళ్ళీ టూ టీ తర్వాత సేమ్ థింగ్, త్రీ టీ వరకు రిపిటీషన్. కాబట్టి రిపిటీషన్ అనేది ఉండాలి, దెన్ వి సే దట్ ఇట్ ఈస్ ఎ పీరియాడిక్ సిగ్నల్. బట్ హియర్ దెర్ ఇస్ నో రిపిటీషన్ ఎట్ ఆల్, ఓన్లీ ఒక పల్స్ మాత్రమే ఉంది. ఒక రెక్టాంగులర్ పల్స్ ఉంది, దాని పల్స్ అంటాం, ఒక రెక్టాంగులర్ పల్స్ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పీరియాడిక్ సిగ్నల్, ఇట్ ఈస్ సింప్లీ అన్ అపీరియాడిక్ సిగ్నల్. అప్పుడు ఈ కండిషన్ ఏమవుతుంది? దిస్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు బదులు నాట్ ఈక్వల్ టు రాయాలండి. ఎక్స్ ఆఫ్ టీ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ క్యాపిటల్ టీ ఫర్ ఆల్ టీ. మీరు నోట్బుక్లో ఇవి డ్రా చేసుకోండి అండి. మీన్వైల్ ఐఎమ్ వెన్ ఎవర్ ఐఎమ్ డిస్కసింగ్ సో యాజ్ ఎ రన్నింగ్ నోట్స్ యూ హ్యావ్ టు రైట్ దిస్ వన్. దిస్ ఈస్ ఎ పీరియడ్. ఇక్కడ ఉన్నవే కాకుండా మనం డిస్కస్ చేసేటప్పుడు వేరే పాయింట్స్ కూడా చెప్తుంటాను నేను, అవి మీకు టెస్ట్ దీంట్లో ఉండవు, ఈ స్లైడ్స్లో ఉండవు, మీరు అవి నోట్ చేసుకుంటుండాలి. ఓకే, ఇప్పుడు ఇది పీరియాడిక్, ఎందుకు పీరియాడిక్ అనేది ఇక్కడ లేదు, జస్ట్ ఓన్లీ మ్యాథమెటికల్ కండిషన్ ఉంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్
when a signal repetition takes place after some value of time, we say that that is a periodic signal. Ikkada period enta anante capital T. Capital T is the period. Okay, so now this is a periodic signal because there is no period here. Simply only one pulse is there, and that pulse is, the width of the pulse is T1, height of the pulse is A. Okay, so ilanti signal manaki repeat kavatledu kabatti simply we say that it is a periodic signal. Okay, so this is a periodic signal. దీనికి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ క్యాప్ ప్లస్ క్యాపిటల్ టీ. దీనికి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ. ఈ సెకండ్ ఫిగర్ కండి, అపిరియాడిక్ సిగ్నల్ అంటే ఎక్స్ ఆఫ్ టీ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్. అట్లనే డిస్క్రీట్ సిగ్నల్స్ ఉంటాయి కదండి, మనం చెప్పుకున్నాం కంటిన్యూస్ టైం సిగ్నల్, డిస్క్రీట్ టైం సిగ్నల్. కంటిన్యూస్ టైం సిగ్నల్ చెప్పండి. చెప్పమ్మా. సార్ మీరు ప్రీవియస్ క్లాస్ లో పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ కి కండిషన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ టీ ఇచ్చున్నారు. ఇప్పుడు ఓన్లీ ప్లస్ అనే సాటిస్ఫై అవుతుంది కండిషన్ అని చెప్పారు కదా సార్. ఇక్కడ ఈ ఫిగర్ లో అమ్మ, ఈ ఫిగర్ లో ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ, మీరు మైనస్ టీ అంటే ఏం లేదు, జస్ట్ నెగిటివ్ సైడ్ అండి. ఇక్కడ జీరో ఉంది కదమ్మా, ఇక్కడ జీరో, ఈ జీరోకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే అప్పుడు మనం చెక్ చేయాలనుకుంటే పీరియడా కాదా అంటే అప్పుడు మైనస్ వస్తుంది ఇక్కడ. బోత్ బోత్ యూ హ్యావ్ టు టేక్ బోత్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్. అయితే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి జస్ట్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ అంటే మనకి ఇటువైపు తీసుకోండి. సపోజ్ మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు సపోజ్ త్రీ టీ దగ్గర మీరు పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయినా కూడా అది పీరియాడికేనండి. చూడండి త్రీ టీ ఉంది కదా, ఈ త్రీ టీకి మళ్ళీ ఫోర్ టీ దగ్గర రిపీట్ అవుతుంది. త్రీ టీని రిఫరెన్స్గా తీసుకొని మీరు జీరో బదులు ఇది రిఫరెన్స్ అనుకోండి, త్రీ టీ రిఫరెన్స్ అనుకోండి, ఈ త్రీ టీ తీసుకొని త్రీ టీ నుంచి మళ్ళీ మనకి పీరియడ్ ఎక్కడ రిపీట్ అవుతుంది, ఫోర్ టీ దగ్గర. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే టూ టీ దగ్గర, అంతే కదండి. త్రీ టీని రిఫరెన్స్గా తీసుకుంటే ఇది సేమ్ మళ్ళీ ఇలాంటి షేప్ అంటే రైజింగ్ షేప్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది ఫోర్ టీ దగ్గర ఉంది. అట్లనే నెగిటివ్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ ఉందంటే టూ టీ దగ్గర ఉంది. ఓకే, దట్ కండిషన్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ టీ ఫర్ బోత్ మేబీ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అండ్. ఓకే, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ ద కేసెస్ అండ్. ఓకే, ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా కూడా. సో ఒకవేళ మనం నెగిటివ్ సైడ్ చెక్ చేయాలనుకుంటే యూ క్యాన్ టేక్ మైనస్ ఆల్సో ప్లస్ ఆల్సో. సో జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈస్ పీరియాడిక్ మీన్స్ ఇట్ హ్యాస్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ సమ్ వాల్యూ ఆఫ్ టీ వేర్ టీ ఈస్ ద ఇంటీజర్ అండ్ ఆల్సో వి సే దట్ టీ ఈస్ ద సమ్ మినిమం వాల్యూ ఓవర్ విచ్ ఇట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీ ఉంది కదండి, టూ టీ కూడా, టూ టీ దగ్గర కూడా రిపిటేషన్ వస్తుంది, కానీ మినిమం ఏది టీ, మినిమం వాల్యూ టీ. ఓకే, సో టూ టీ దగ్గర కూడా రిపీట్ అవుతుంది, త్రీ టీ దగ్గర కూడా రిపీట్, ఫోర్ టీ, ఫర్ ఎవ్రీ టీ ఇట్ ఈస్ రిపీటింగ్. బట్ వాట్ యు హావ్ టు టేక్ ఇట్ ఈస్ మినిమం వాల్యూ, దట్ మినిమం వాల్యూ ఈస్ కాల్డ్ ద పీరియడ్ ఆఫ్ ద సిగ్నల్. ఓకే, హియర్ క్యాపిటల్ టీ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ద సిగ్నల్. సో దట్ ఈస్ వై ప్లస్ ఈజ్ రిటర్న్ హియర్. సో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఈవెన్ ఫర్ మైనస్ ఆల్సో. ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఈవెన్ ఇఫ్ యు టేక్ మైనస్, so for minus also you can, if you want you can take minus also, nothing wrong. Okay, clear? I hope you are clear about that. Okay sir. Next, thank you sir. Okay sir, next we'll go for the next slide. Now you see this is the discrete signals, discrete periodic and aperiodic signal. Okay, see here, what is the, can anybody tell me what is the period of the signal? Can anybody tell me? You see the figure, top figure. You see the top figure. What is the period of the signal? Can anybody tell me? You see the signal. What is the period? What is actually period means what? Just you go to the previous slide. You see here. T is the smallest value of time over which signal repeat itself. Okay, so therefore this T is called period. Signal ekkada repeat avutundo aa particular point daggara entha value untundo dani period antam.
అదే విధంగా డిస్క్రీట్ టైం సిగ్నల్స్ కి అయితే మనం ఏం చెప్పాలి, ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్, ఎన్ ప్లస్ ఎన్, ఓకే, వేర్ ఎన్ ఈజ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఓవర్ విచ్ సిగ్నల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ టీ బదులు ఇక్కడ ఎన్ ఉంది, దట్స్ ఆల్, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. కంటిన్యూస్ టైంకి అయితే స్మాల్ టీ యూజ్ చేస్తాము ఎక్స్ యాక్సెస్కి, అండ్ క్యాపిటల్ టీ ఈజ్ ద పీరియడ్. ఫర్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ స్మాల్ ఎన్ ఈజ్ ద టైమ్ యాక్సెస్ అండ్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ద పీరియడ్. నౌ యు సీ దిస్ సిగ్నల్, కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ద సిగ్నల్? పీరియడ్ మీన్స్ ఇక్కడ టైమ్ యాక్సెస్ చూడండి, స్మాల్ ఎన్, ఓకే, నౌ ఎక్స్ ఆఫ్ ఎన్, వై యాక్సెస్ ఎక్స్ ఆఫ్ ఎన్. నౌ ఇఫ్ కెన్ ఎనీబడి గెస్, ఆర్ గెస్సింగ్ ఏం లేదు, డైరెక్ట్ కనిపిస్తుంది అక్కడ. సో మీరు చెప్పొచ్చు అండి, చూసి చెప్పొచ్చు వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ద సిగ్నల్ అంటే మనం జీరో సార్, జీరో పీరియడ్ ఉండదయ్యా, దేర్ ఇస్ నో పీరియడ్, జీరో వన్ సార్. ఎందుకు అట్లా వన్? ఇక్కడ పైన వన్ ఉంది, ఎక్స్ ఆఫ్ ఎన్ ఇక్కడ వన్ ఉందనా, ఎక్స్ ఆఫ్ ఎన్, ఎక్స్ ఆఫ్ ఎన్ వన్ దాకే ఉంది కదా సార్, ఇది వై యాక్సిస్ మీద, అదేనా మీరు చెప్పేది, సార్ పైన కూడా ఉంది, పైన ఎక్కడ, ఇది ఇది ఇదే కదా మీరు చెప్పేది, ఇదేనా, అదే అదే సార్, అది అది పీరియడ్, అది టైమ్ యాక్సిస్ కాదు, అది యాంప్లిట్యూడ్ యాక్సిస్. వై యాక్సిస్ అనేది యాంప్లిట్యూడ్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అనేది టైమ్ యాక్సిస్. ఇది ఇక్కడ టైం రాసింది చూడండి, ఇది టైమ్, ఇది యాంప్లిట్యూడ్. ఇక్కడ దీని అర్థం ఇక్కడ వన్ రాస్తుంది కదా, నేను మౌస్ని అబ్జర్వ్ చేయండి అందరూ, ఈ వన్ రాస్తుంది కదా, ఈ వన్ ఏంటంటే ఇట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్, అంటే ఇంపల్స్ యాంప్లిట్యూడ్, అది ఆ సిగ్నల్ యాంప్లిట్యూడ్ వన్ అని. ఇక్కడ మైనస్ వన్ ఉంది కింద, దట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ మైనస్ వన్, ఓకే, యాంప్లిట్యూడ్ మైనస్ వన్. నౌ కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ద సిగ్నల్? అంటే ఇక్కడ ఫస్ట్ మనం జీరో నుంచి తీసుకోవచ్చు అండి, మీరు జీరో నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా తీసుకోవచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ అయినా తీసుకోవచ్చు, ఎటైనా తీసుకోవచ్చు. జీరో నుంచి జీరో దగ్గర ఒక పల్స్ ఉంది కదా, ఇట్లా యాంప్లిట్యూడ్ వన్, ఓకే, మళ్ళా సేమ్ థింగ్ ఎక్కడ రిపీట్ అవుతుందో చూడండి అండి, సేమ్ థింగ్. సి మనకి ఇక్కడ వరుసగా ఫోర్ పల్సెస్ ఉన్నాయండి, 1, 2, 3, 4, ఫోర్ పాజిటివ్ పల్సెస్, మళ్ళీ ఏమైంది, ఫోర్ నెగిటివ్ పల్సెస్, మళ్ళీ ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, ఫోర్ పాజిటివ్ పల్సెస్ ఇక్కడ వస్తాయి, అంటే మనకి ఓన్లీ త్రీ తీసుకున్నాము, మళ్ళీ తర్వాత కూడా ఇంకొక పల్స్ ఉంటుందండి, ఓకే, అగైన్ ఇట్ ఇస్ స్టార్టింగ్ హియర్. సో దేర్ ఫార్ వాట్ యూ క్యాన్ సే ఈస్ ద పీరియడ్ ఆఫ్ ద సిగ్నల్ ఈజ్ ఎయిట్. ఎందుకనంటే ఇక్కడ జీరో దగ్గర సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఈజ్ వన్, మళ్ళీ సిగ్నల్ యాంప్లిట్యూడ్ వన్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది, రిపిటీషన్లో, ఇది రిపిటీషన్ కాదండి. చూడండి మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఈ సెకండ్ పల్స్ ఉంది కదా, ఇది కూడా రిపీట్ అవుతుంది కదా అని కొంతమంది మిస్ కాన్సెప్ట్ ఉంటుంది, అలా దాన్ని ఆ విధంగా కన్సిడర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే, యు సీ ఫోర్ పాజిటివ్ పల్సెస్, ఫోర్ నెగిటివ్ పల్సెస్, మళ్ళీ ఫోర్ పాజిటివ్, ఫోర్ నెగిటివ్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోర్ పాజిటివ్ వచ్చినాయి కదా, ఫోర్ నెగిటివ్, మళ్ళీ ఫోర్ పాజిటివ్, మళ్ళీ ఫోర్ నెగిటివ్, అట్లా మీకు కంటిన్యూస్గా పీరియాడిక్గా వస్తుందండి. అయితే పీరియడ్ ఎట్లా కనుక్కోవాలనంటే, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఎట్ విచ్ ద సీక్వెన్స్ రిపీట్ ఇట్ సెల్ఫ్. సీక్వెన్స్ ఎక్కడ రిపీట్ అవుతుందో చూసుకొని దాన్ని మనం పీరియడ్ అని చెప్తామని. ఇక్కడ సీక్వెన్స్ 8 దగ్గర రిపీట్ అవుతుంది కదా, 8 దగ్గర మళ్ళీ ఏం స్టార్ట్ అయింది, పాజిటివ్ పల్స్ స్టార్ట్ అయింది, కాబట్టి ఇట్ ఈస్ ఎ పీరియడ్. లేదా మీరు ఇటువైపు కూడా చూడవచ్చు, ఇంతకుముందు మీరు ప్లస్ ఆర్ మైనస్ డౌట్ చెప్పారు కదా, చూడండి ఇటువైపు కూడా చూడవచ్చు, ఇక్కడ జీరో దగ్గర ఉంది, ఆ తర్వాత ఫోర్ నెగిటివ్ పల్సెస్ వచ్చినాయి, మళ్ళీ పాజిటివ్ పల్స్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సో వీ కెన్ సే దట్ దిస్ నెగిటివ్ పల్స్ ఇస్ స్టార్టింగ్ హియర్, నెగిటివ్, ఫోర్ నెగిటివ్ అండ్ ఫోర్ పాజిటివ్, మళ్ళీ నెగిటివ్ పల్స్ ఎక్కడ స్టార్ట్ అయిందండి, సో అట్ దిస్ పాయింట్, ఓకే. సో దేర్ ఫోర్ ఏ నెగిటివ్ పల్స్ ఇస్ అవైలబుల్ అట్ మైనస్ వన్, సో దేర్ ఫోర్ -2, -3, -4, -5, -6, -7, -8. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి మళ్ళీ నెగిటివ్ పల్స్ వచ్చింది, కాబట్టి ఈ -9 మైనస్ ఆఫ్ -1 ఏమవుతుంది, -8, ఆర్ అదర్వైజ్ సింప్లీ వీ కెన్ సే దట్ 8. పీరియడ్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ నెంబర్, ఆల్వేస్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ సిగ్నల్ వీ కెన్ సే దట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ సీక్వెన్స్, ఇన్ దిస్ సీక్వెన్స్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ పీరియడ్, పీరియాడిక్ సిగ్నల్. పైన ఉండే ఫిగర్ ఉంది, ఇక్కడ ఉంది కదా, దిస్ ఈస్ ఏ పీరియాడిక్ సిగ్నల్ అండ్ ఇన్ ద బాటమ్ సిగ్నల్ వీ హ్యావ్ ఏ సీ దట్ ఇట్ ఈస్ అపీరియాడిక్ సిగ్నల్. ఎందుకు అపీరియాడిక్ సిగ్నల్ అంటే వీ హ్యావ్ ఓన్లీ 3 పల్సెస్, వన్ పల్స్ ఎట్ -1, వన్ పల్స్ ఎట్ 0, వన్ పల్స్ ఎట్ సో +1. ఆల్ ద యాంప్లిట్యూడ్స్ ఆఫ్ దిస్ పల్సెస్ ఇస్ +1, కాబట్టి యాంప్లిట్యూడ్ +1 ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా లేదు, ఇంకా మిగిలిన అన్ని లొకేషన్స్లో 0 ఉంది. దట్ ఈస్ వై వీ సే దట్ ఇట్ ఈస్ ఏ అపీరియాడిక్ సిగ్నల్.
ఓకే ద బాటమ్ వన్ ఈజ్ ఏ అపీరియాడిక్ సిగ్నల్ అండ్ టాప్ వన్ ఈజ్ ఏ పీరియాడిక్ సిగ్నల్ ఓకే ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో అగైన్ ఎట్ రిపీటింగ్ ఎట్ ఎయిట్ దట్ ఈస్ వై వి సే దట్ ఎయిట్ మైనస్ జీరో ఇట్ ఈస్ ఎయిట్ సో దట్ ఈస్ వై వి సే దట్ ఇట్ ఈస్ ఏ పీరియాడిక్ సిగ్నల్ ఇట్ ఈస్ ఏ అపీరియాడిక్ సిగ్నల్ ఈ అపీరియాడిక్ సిగ్నల్లో సిగ్నల్ రిపీట్ కాదు ఇక్కడ కండిషన్ ఏమి ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ ఓకే దట్ ఈస్ ద కండిషన్ ఫర్ దిస్ అండ్ ఫర్ దిస్ ద కండిషన్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ ఓకే ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ అపీరియాడిక్ అండ్ అపీరియాడిక్ సిగ్నల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ హియర్ ఎనీబడీ ఆఫ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ otherwise I will go for the next slide. Okay, now see energy and power signals. It is already, I hope, I think we have seen it already. Again, I will repeat it. So energy and power signals. A signal is said to be energy signal if it has a finite amount of energy in it. Finite amount of energy in it. So here, see, generally what we can say is energy of the signal is like this. Okay, energy is defined, if you want to calculate the energy of the signal, so integral minus infinity to plus infinity, okay, so mod x square of t, that mod is missing, either real signals ki mod unna vakate, lega poyna vakate, real signals untai, suppose sine, cosine, e power minus t, like that, if you have any real signal, a real signals ki modulus undals navasaram ledan, okay, even if you take modulus, you will get the same real signal. So that is why meek ikkada ee minus infinity miss ayindi you can write it integral minus infinity to plus infinity mod x square of t dt okay or x square x of t mod x of t square dt like that inta mundu mana last class lo kuda cheptunnam ilanti formula so therefore so to calculate the energy of any given signal we have to use the formula integral minus infinity to plus infinity mod x of t whole square dt then x square t dt ani kuda rayachandi మీరు ఎనర్జీ కనుక్కోవాలంటే ఏదైనా ఒక సిగ్నల్కి దిస్ ఈస్ ద ఫార్ములా ఓకే అండ్ పవర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద పవర్ సో దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద పవర్ సో యావరేజ్ పవర్ పి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ టి టెండ్స్ టు ఇన్ఫినిటీ వన్ బై టి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు సారీ మైనస్ హియర్ మైనస్ టి బై టు ప్లస్ టి బై టు ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టి డిటి ఓకే ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టి డిటి ఐ థింక్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్ ఆల్ ఆఫ్ యూ రైట్ సో పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే పవర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ పీరియాడిక్ సిగ్నల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పీరియాడిక్ సిగ్నల్స్ ఆర్ పవర్ సిగ్నల్స్ అపీరియాడిక్ సిగ్నల్స్ ఆర్ ఎనర్జీ సిగ్నల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఓకే మీరు ఇంతకుముందు స్లైడ్లో చూస్తే ఈ సిగ్నల్ ఇది పవర్ సిగ్నల్ అండి పీరియాడిక్ సిగ్నల్ కాబట్టి దిస్ ఇస్ అ పవర్ సిగ్నల్ దిస్ ఇస్ అపీరియాడిక్ సిగ్నల్ ఇట్ ఇస్ అన్ ఎనర్జీ సిగ్నల్ దీనికి మీరు ఎనర్జీ కనుక్కోవాలని ట్రై చేస్తే వాట్ యూ విల్ గెట్ ఇస్ యూ విల్ గెట్ ఇన్ఫైనైట్ అండి ఓకే బట్ యూ విల్ హ్యావ్ సమ్ ఎనర్జీ హియర్ ఆల్ పీరియాడిక్ సిగ్నల్స్ ఆర్ పవర్ సిగ్నల్స్ ఆల్ నాన్ పీరియాడిక్ సిగ్నల్స్ ఆర్ ఎనర్జీ సిగ్నల్స్ బట్ కన్వర్స్ ఇస్ నాట్ ట్రూ ఓకే సో దేర్ ఫోర్ సో దిస్ ఈస్ ద ఫార్ములా యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ యావరేజ్ పవర్ ఆఫ్ ఎనీ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఏదైనా సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఉందనుకోండి దానికి పవర్ కనుక్కోవాలని అంటే లిమిట్ టీ టెండ్స్ టు ఇన్ఫినిటీ వన్ బై టీ వాట్ ఈస్ దిస్ టీ టీ ఈస్ ద పీరియడ్ పీరియడ్ ఆఫ్ ద సిగ్నల్ మైనస్ టీ బై టు ప్లస్ టీ బై టూ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ కూడా చేసేది ఒక పీరియడ్కే చేస్తాం మైనస్ టీ బై టు ప్లస్ టీ బై టూ అంటే వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద ఫంక్షన్ ఓవర్ వన్ పీరియడ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టి డిటి ఈవెన్ యూ కెన్ టేక్ మోడ్ ఆల్సో అండ్ ఫర్ రియల్ సిగ్నల్స్ హౌఎవర్ ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ మోడ్ ఆర్ ఇఫ్ యూ డస్ నాట్ కన్సిడర్ మోడ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఇక నౌ ఎనర్జీ ఎనర్జీ ఫర్ ఏ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ ఇక్కడ మనం కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ చూసినామని డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్కి ఎనర్జీ కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు యూజ్ ఎ సిగ్మా సమ్మేషన్ సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎన్ ఓకే ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్ నౌ కెన్ ఎనీబడీ టెల్ మీ వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ సిగ్నల్ బాటమ్ వన్ బికాస్ ద పవర్ దిస్ ఈస్ అ పవర్ సిగ్నల్ వికెట్ ఇట్ ఈస్ ఎ పీరియాడిక్ సిగ్నల్ దట్ ఈస్ వై వి సే దట్ ఇట్ ఈస్ ఎ పవర్ సిగ్నల్ ఇట్ ఈస్ ఎ అపీరియాడిక్ సిగ్నల్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ సిగ్నల్ కెన్ ఎనీబడీ టెల్ మీ వాట్ ఈస్ ద ఎనర్జీ యూజింగ్ దిస్ ఫార్ములా ఇక్కడ చూడండి మైనస్ వన్ దగ్గర స్ట్రెంగ్త్ ఎంత ఉంది వన్ అని జీరో దగ్గర వన్ వన్ దగ్గర ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ దగ్గర కూడా వన్నే ఉంది కదా ఆల్ త్రీ సాంపుల్స్ ఆర్ హ్యావింగ్ యాంప్లిట్యూడ్ వన్ నౌ యు టెల్ మీ
what is the energy for that aperiodic discrete time signal? Can anybody calculate? Signal ekkada nunchi start ayyindanni? Signal ekkada nunchi start ayyindi? Minus 1 nunchi plus 1 varaku undi ante kada? Signal minus 1 nunchi plus 1 varaku undi. ఇక్కడ ఎక్స్ ఎక్స్ చెప్పమ్మ స్క్రీన్ కనిపించట్లేదు కనిపించట్లేదా అంతా వైట్ గా ఉంది సార్ వైట్ గా ఉందమ్మ బాబు అందరికి ఇదే ప్రాబ్లమా ఒకసారి రెస్పాండ్ కాండి హలో సార్ కనిపిస్తుంది స్లైడ్ కనిపిస్తుంది కనిపిస్తుంది సార్ ఎవరైతే కనిపించలేదని చెప్పారో అది మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంటుందమ్మా. మీరు సిగ్నల్ సరిగా ఉన్న దగ్గర కూర్చోండి. మీకు ఏదో ఇష్యూ, మీ దగ్గర నెట్ ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు సిగ్నల్ సరిగా ఉన్న దగ్గర కూర్చోండి. ఓకే, సో ఓకే, నౌ టు క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ సచ్ సిగ్నల్, ఆ సిగ్నల్ మనకి ఎక్కడి నుంచి ఉందంటే మైనస్ 1 నుంచి ప్లస్ 1 వరకు ఉందండి. ఇంతకు ముందు చూసిన సిగ్నల్ ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మైనస్ 1 నుంచి ప్లస్ 1 వరకు ఉంది ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎన్. దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఈ సమ్మేషన్ కనుక ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 టు ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎన్, దట్స్ ఆల్ అండ్ మైనస్ 1. ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ మైనస్ 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 1. మూడు సిగ్నల్స్, మూడు శాంపుల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ మూడు శాంపుల్స్ యాడ్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే 1 ప్లస్ 1 ప్లస్ 1. అంటే మనకి ఈ సిగ్నల్కి మీరు ఎనర్జీ కనుక్కుంటే, సో వాట్ యూ విల్ గెట్, ఇక్కడ ఎంత ఉందండి? 1 స్క్వేర్ చేసినా కూడా 1 వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ 1 కూడా. అగైన్ ఇఫ్ యూ టేక్ స్క్వేర్ యూ విల్ గెట్ 1. అగైన్ ఇఫ్ యూ టేక్ ద స్క్వేర్ ఆఫ్ దిస్, ఫర్ ఆల్ దీస్ 3 శాంపుల్స్ యూ గెట్ ద వాల్యూ యాజ్ 1 అండి. సో వెన్ యూ సబ్మిట్ యూ విల్ గెట్ 3. సో దేర్ ఫోర్ ద ఎనర్జీ ఆఫ్ దట్ సిగ్నల్ ఈజ్ 3. ఓకే, లైక్ దట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎనర్జీ ఆఫ్ ద సిగ్నల్, ఎనర్జీ ఆఫ్ ఏ discrete time signal. It is a very important in the examination also. You will be given such type of figures. ఇట్లాంటి ఫిగర్స్ ఇచ్చి క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ ది సిగ్నల్ అని ఉంటుంది. దీనికి మీరు ఏం ఫార్ములా యూజ్ చేయాలి? సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎన్. ఆ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ఏముందండి? ఎక్స్ ఆఫ్ ఎన్ ఈస్ 1. దాన్ని స్క్వేర్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి మళ్ళీ స్క్వేర్ చేయండి. ఇక్కడ కూడా 1 ఉంది, స్క్వేర్ చేయండి. దాన్ని యాడ్ ఇట్, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో దెన్ వాట్ యూ విల్ గెట్? 1 ప్లస్ 1 ప్లస్ 1 3. సో దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ సిగ్నల్. ఓకే, నౌ ఇన్ ద సేమ్ వే యూ కెన్ క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ ద సిగ్నల్ అండ్ ఓకే ద పవర్ ఆఫ్ ద సిగ్నల్ యూజింగ్ దిస్ ఫార్ములా. సో 1/2n సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ టు ప్లస్ ఎన్, సో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎన్. ఓకే, యూజింగ్ దిస్ ఫార్ములా యూ కెన్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ పవర్ ఆఫ్ ఏ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. మీకు సిగ్మా ఎన్ ఇవి కనిపిస్తే అది డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ ఫార్ములా అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే మీకు ఈ సిగ్మా ఎన్ కనిపించిందంటే ఈ స్క్వేర్ బ్రాకెట్, దిస్ ఈజ్ ఫర్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్. ఇట్లా ఇంటిగ్రేషన్ టీ డిటీ ఇట్లాంటివి ఉంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ ఫర్ కంటిన్యూయస్ టైమ్ సిగ్నల్స్. మనము కంటిన్యూయస్ టైమ్ సిగ్నల్ మీద ఆపరేట్ చేయాలంటే స్మాల్ టీ యూజ్ చేస్తాము, ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాము. డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ మీద మనం ఆపరేట్ చేయాలని అంటే, సో దెన్ వీ విల్ గో ఫర్ దిస్ ఎన్ సిగ్మా. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఐ హోప్ యు ఆర్ క్లియర్ హౌ టు క్యాలిక్యులేట్ ద ఎనర్జీ అండ్ పవర్ అండ్ పవర్ ఆఫ్ ద గివెన్ సిగ్నల్స్. అయితే ఈ ఫార్ములా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే 1/2n+1 అని కూడా ఉంటుందండి, 1/2n+1. అప్పుడు దెన్ వాట్ ఇట్ విల్ హ్యావ్ ఇస్, సో యూ హ్యావ్ టు డిస్కార్డ్ ద శాంపుల్ విచ్ ఇస్ దేర్ ఎట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 1/2n అని ఉంది కదండి, 1/2n. సో హియర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 టు ప్లస్ ప్లస్ మైనస్ ఎన్ టు ప్లస్ ఎన్ ఎక్స్ స్క్వేర్ ఎన్. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ ఏ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్.
Wait for 1 minute, there is a problem with the slides. Slides are slowly moving. Wait for 10 seconds. So next topic is we are going to see operations on signals. Okay, that is a very very important one from exam point of view. Operations on signals. Okay, slide is not changing, so we'll see operations on signals. Okay, so now we will see there are different operations are there. One is the time shifting, time reflection, time scaling. These are the three important operations. Okay, time shifting, time reversal or time reflection, and third one is the time scaling. Okay, I will show one by one. Okay, time shifting, just you can note down this. Operations on signals. Okay, the topic name is operations on signals. How to perform operations on signals. Topic name is operations on signals. Then ardham entante how to perform operations on given signals. This is going to be very important and very useful for you. Okay, even you get questions on this for 10 marks like that. Okay, now there are basically three operations, main important operations are available. They are time shifting, time reversal or reflection. Okay, third one is the time scaling, scaling. Okay, we rose time shifting, meeka time shifting aithe slide lo kanipistundi. Ade vidhanga time reversal, reversal, time reversal or time reflection. Okay, reflection reverse ante manam oka vaipu nunchi inko reverse cheyadam, time positive time unte negative time ga change cheyadam. Ade vidhanga time scaling. Okay, that we will see one by one. Yeah, this is a very important topic. You have to concentrate more on this. What is a time shifting? Okay, let x of t denote a continuous time signal. The time shifted version of x of t is denoted by y of t is equal to x of t minus t0, y of t minus t0, where t0 is the time shift. T0 deni represent chestundante time shift. Okay, if t0 is greater than 0, waveform representing x of t is shifted intact to the right. Okay, if t0 ganaka positive greater than 0 aithe ante positive aithe, now the signal is shifted right side. Okay, suppose if t naught is less than 0, which means negative, t naught value ganaka negative aithe, it is shifted to the left, left shift. Okay, this is a very important operation you have to understand. So x y of t is equal to x of t minus t0 represents the mathematical representation of the time shifting operation. Okay, ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఫిగర్ ఏ, ఇన్ ఫిగర్ ఏ, సో యూ హ్యావ్ ఏ రెక్టాంగులర్ పల్స్, రెక్టాంగులర్ పల్స్ ఆఫ్ మైనస్ వన్ టు ప్లస్ వన్. ఓకే, మైనస్ వన్ బై టూ ప్లస్ మైనస్ వన్ బై టూ టు ప్లస్ వన్ బై టూ, అంటే టోటల్ విడ్త్ ఎంత? వన్. ద పల్స్ విడ్త్ ఈజ్ వన్ అండ్ పల్స్ హైట్ ఈజ్ వన్. ఓకే, దిస్ ఈజ్ ఎ సిగ్నల్, ఎ సిగ్నల్, ఏ రెక్టాంగులర్ సిగ్నల్ ఆఫ్ విడ్త్ వన్ హైట్ వన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఎక్స్ ఆఫ్ టీ, ఒరిజినల్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ షిఫ్టింగ్ దిస్ సిగ్నల్ బై 2 సెకండ్స్ ఆర్ 2 యూనిట్స్ ఆఫ్ టైమ్ రైట్ సైడ్. ఓకే, వీఆర్ షిఫ్టింగ్ దిస్ ఎక్స్ ఆఫ్ టీ రైట్ సైడ్ బై 2 యూనిట్స్ ఆఫ్ టైమ్. దెన్ హౌ టు రిప్రజెంట్ దట్?
y of t is equal to x of t minus 2. ఇక్కడ టీ జీరో బదులు 2 రాస్తామండి. దెన్ వాట్ ఇట్ మీన్స్, ఇట్ ఈస్ షిఫ్టెడ్ రైట్ సైడ్ బై 2 యూనిట్స్ ఆఫ్ టైమ్. ఓకే, రైట్ షిఫ్టింగ్ బై 2 యూనిట్స్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఇట్లా రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ సిగ్నల్ చూడండి, ఇంతకుముందు ఎక్కడి నుంచి ఉంది, వన్ బై మైనస్ 1/2 నుంచి ప్లస్ 1/2 వరకు ఉందండి. వాట్ ఈస్ ద విడ్త్? 1. విడ్త్ ఈజ్ 1. ఓకే, మైనస్ 1/2 టు ప్లస్ 1/2, ద విడ్త్ ఈజ్ 1. Now it is right shifted by 2 units of time, right shift. So therefore you see here this 2 is positive, 2 is positive, so that is why mute yourself, somebody, Anil Kumar. Just a minute. Okay, so that slide is slowly responding. Just you can observe that figure, previous one, where what you have done is that x of t minus T0, ఆ టీ జీరో బదులు 2 రాసినప్పుడు ఒకవేళ 2 కనుక పాజిటివ్ అయితే రైట్ షిఫ్ట్ అండ్ దట్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ ఫిగర్. ఇఫ్ టీ ఈజ్ పాజిటివ్ టీ నాట్ మీ టీ మీన్స్ టీ నాట్ వాట్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ఈస్ టీ నాట్. ఇఫ్ టీ నాట్ ఈజ్ పాజిటివ్ ద సిగ్నల్ ఈజ్ షిఫ్టెడ్ రైట్ సైడ్. ఇఫ్ టీ నాట్ ఈజ్ నెగిటివ్ ద సిగ్నల్ ఈజ్ షిఫ్టెడ్ లెఫ్ట్ సైడ్. అప్పుడు నెగిటివ్, సపోజ్ టీ నాట్ కనుక టీ జీరో కనుక మైనస్ 2 అనుకోండి, దెన్ అప్పుడు ఏమవుతుంది, t మైనస్ ఆఫ్ మైనస్ 2, ఇట్ బికమ్స్ t ప్లస్ 2. ఈ t ప్లస్ 2 అంటే రైట్ షిఫ్ట్ మీన్స్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ t ప్లస్ 2 మీన్స్ లెఫ్ట్ షిఫ్ట్, t మైనస్ 2 మీన్స్ రైట్ షిఫ్ట్. దట్ హ్యాస్ షోన్ ఇన్ దిస్ ప్రీవియస్ ఫిగర్. ఓకే, నౌ యూ కెన్ so clearly observe this. So x of t is there, here x of t minus 2. అదే మనం ఇక్కడ t వాల్యూ 2 తీసుకున్నామండి, రైట్ షిఫ్ట్ బై 2 యూనిట్స్, యూ కెన్ అబ్జర్వ్ ఇట్. సో రైట్ షిఫ్ట్ బై 2 యూనిట్స్, ఈ టీ జీరో టూ తీసుకున్నామండి. టీ జీరో కనుక మైనస్ 2 తీసుకుంటే దెన్ వాట్ హ్యాపెన్స్, x ఆఫ్ t మైనస్ ఆఫ్ మైనస్ 2 విచ్ బికమ్స్ t ప్లస్ 2. సో దేర్ ఫార్ ద సిగ్నల్ ఈజ్ లెఫ్ట్ షిఫ్టెడ్ బై 2 యూనిట్స్ ఆఫ్ టైమ్. అప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ మూవ్ అవుతుంది. నౌ యూ కెన్ అబ్జర్వ్ దిస్. సో 2 ప్లస్ 1/2, ఇక్కడ 2 యాడ్ చేయాలండి, 2 ప్లస్ 1/2, దెన్ వాట్ యూ విల్ గెట్, 2 ప్లస్ 1/2 మీన్స్ ఇట్ ఈస్ రైట్ షిఫ్టెడ్ బై 2 యూనిట్స్. హియర్ ఆల్సో సి హియర్ దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్, సో 2 ప్లస్ 1/2 విచ్ ఈస్ అ 5/2, దెన్ యూ విల్ గెట్ హియర్ ఇన్ ద సేమ్ వే. హియర్ మైనస్ 1/2 ఈస్ దేర్, మైనస్ 1/2, and then you add this 2, so 2 minus 1/2, it is so just 3/2. So therefore whatever the values are present here, the time values are also shifted, and that's what you have to understand. Okay, so here minus 1/2 is there, here plus 1/2. When you add 2 for this, then it becomes 2 minus 1/2 is a 3/2, 2 plus 1/2 is a 5/2. So like that, what happens is, so the signal is shifted right side by 2 units of time. Now in the same way, you can observe when you take a t value, t naught value, minus 2, shifted amount value minus 2, then it becomes x of t plus 2, which means left shift the signal by 2 units of time. Now,
హలో ఇస్ ఇట్ ద ప్రాబ్లమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ స్లైడ్స్ స్లైడ్స్ ఎవరు కనిపించట్లేదా హలో అనిల్ కుమార్ ఇప్పుడు ఏ స్లైడ్ ఉంది చెప్పా ఎక్కడ ఏం కనిపిస్తుంది ఆ స్లైడ్ లో టైం షిఫ్టింగ్ అదే 3 పల్సెస్ కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి సార్ ఆ మళ్ళా ఎవరమ్మా కనిపించట్లేదు అని ఎవరమ్మా చెప్తుంది వాట్ ఇస్ యువర్ నేమ్ సురేఖ సార్ ఆ థింక్ ఇట్ మే బి ప్రాబ్లం విత్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ యు కెన్ రిమైనింగ్ ఆల్ ఆఫ్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ ఓన్లీ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ ఫర్ యూ విచ్ మీన్స్ దెర్ ఈస్ ఎ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ విత్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఓకే సో okay that's all that about the time shifting then you see time reflection or time reversal next operation is time reversal or time reflection okay now what it means is see a continuous time signal let x of t be denote a continuous time signal then y of t denote the signal obtained by replacing t by minus t yt is equal to x minus t okay manaki x of t em undo dani ganaka manam reflect chesnam ante time reverse in the sense whatever is there from 0 to t2 so just you reflect onto the negative time axis and whatever is there from 0 to minus t1 you reflect it onto the positive time axis just it a reflection and 180 degrees reflection so first you can observe here it is x of t here it is x of minus t which means the time axis is reversed with respect to the positive and negative values okay here from 0 to t2 whatever is there from 0 to t2 same thing will be there from 0 to minus 2 just ikkada unna dani just reflect cheyalani just manam dani rotate chesnam anukondi 180 degrees then you will get the time reflection 180 degrees about the vertical axis you reflect you rotate it just one rotation 180 degrees rotation about vertical axis then you get a time reversed operation okay so therefore what you can observe here it is for all the signals whatever may be the signals so if you want to get time reversal just in the place of t you substitute minus t ikkada x of t undi kada this is x of t so here it is x of minus t if you substitute t is equal to minus t then it becomes time reversal operation okay so here aithe time reverse cheyadam valla manaku em telustundante whatever is there from 0 to t2 that comes to the minus 0 to minus t2 and whatever is there from 0 to t1 that comes to the 0 to plus t1 okay ikkada minus negative side unnadi it positive side reflect avutundi and positive side unnadi negative side reflect avutundi that is what is called time reflection ఆర్ టైమ్ రివర్సల్ ఓకే మీకు ఎగ్జామ్స్లో కానీ జనరల్గా కూడా సో రిఫ్లెక్షన్ అయినా రావచ్చు రివర్సల్ నేను కూడా జనరల్గా ఇట్ ఈస్ ఎ 10 మార్క్స్ ప్రాబ్లమ్ అన్న 10 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ అబౌట్ ద ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్ విత్ నీట్ స్కెచెస్ లైక్ దట్ యుల్ గెట్ క్వశ్చన్స్ ఓకే దెన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీస్ 3 మనం ఇప్పటివరకు ఎన్ని చూసినామంటే 2 ఆపరేషన్స్ అన్న 1 ఈస్ ద టైమ్ షిఫ్టింగ్ అనదర్ 1 ఈస్ ద టైమ్ రివర్సల్ అని okay I hope you are clear all of you about time shifting and time reversal okay I will stop here this class because you have another class then if you have any questions for another 1 minute maximum so you can ask me the questions if you have any questions in the topics whatever we have seen up to now okay any questions manu ee class lo em cheptunnam ante what is a periodic signal what is a periodic signal after that we have seen energy and power signals then we have come across operations on signals operations means so we have a 3 different operations basic operations time shifting time reversal and time scaling these are the 3 important operations on which on signals we have to perform and out of these 3 we have discussed two operations one is the time shifting so the time shifting is represented by x of t is equal to
y of t is equal to x of t minus t0, where t0 is the value, means value by which you want to shift the signal. If t0 is positive, it is called right shifting. If t0 is negative, it is called left shifting. Okay, that is what we have seen in the previous slide. Now the second operation on signal is time reversal, that is yt is equal to x of minus t. So in the place of t, if you substitute minus t in the given x of t, then you will get a time reversed or time reflection of the original signal x of t. ఇక్కడ ఇది x of t అనేది ఒరిజినల్ సిగ్నల్ అని, ఇది x of minus t ఇస్ ద రిఫ్లెక్టెడ్ సిగ్నల్ అని. ఓకే, b ఇస్ ద రిఫ్లెక్టెడ్ సిగ్నల్, a ఇస్ ద ఒరిజినల్ సిగ్నల్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ ద సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని. లేటర్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ డీటెయిల్ అబౌట్ దెమ్. ఓకే, డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి ఆఫ్ యూ? దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. మీరు ఇంటి దగ్గర క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ గో త్రూ దిస్ అగైన్, ఏం జరిగింది క్లాస్లో, ఎక్కడైనా అర్థం కాని ఉంటే అక్కడ రాసి పెట్టుకోండి. అంటే ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు, నెక్స్ట్ క్లాస్లో నేను క్లియర్ చేసుకోవాలి ఇది అని అడిగి అట్లా మీరు ఈవినింగ్ టైమ్, మీకు 2:30 3:30 అయిపోతాయి కదండి, ఈవినింగ్ టైం జస్ట్ కూర్చొని ఈరోజు ఏం జరిగిందో ఒకసారి రిఫర్ చేసుకొని, మీకు ఎక్కడైతే అర్థం కాలేదో, ఏ టాపిక్స్ అయితే అర్థం కాలేదో అక్కడ ఒక్కసారి మీరు మళ్ళీ చూసుకొని, మీరు అక్కడ ఏది అర్థం కాలేదో రాసుకోండి అండి. దెన్ వెన్ ఎవర్ ఐ కమ్ టు ద నెక్స్ట్ క్లాస్, just you can go through that, you can ask me the questions, I will explain, I will clarify your doubts. Okay, if you have any questions, anybody of you, you can ask me, Anil Kumar and some anybody, if anybody want to ask me, you can ask me the questions. No questions? Don't you have any questions? No sir. మీరు నోట్స్ రాసుకుంటున్నారా అందరూ? చెప్పండి, మీరు స్లైడ్స్ లో కనిపించేటివి మీకు షార్ట్గా రన్నింగ్ నోట్స్ లాగా రాసుకోండి ఇంపార్టెంట్ థింగ్స్, ఎందుకంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ కూడా ఉండుండవు ప్రస్తుతానికి, నేను షేర్ చేస్తాను తర్వాత సాఫ్ట్ కాపీస్. అవి మీరు ఆ స్లైడ్స్లో ఉన్నవి రఫ్ నోట్ మీ మెయిన్ నోట్స్ ఉంటుంది కదా, నోట్స్లు రాసుకోండి, దెన్ లేటర్ ఐ విల్ షేర్ యూ ద నోట్స్ ఆల్సో. ఓకే, సో కాబట్టి మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా నోట్ చేసుకుంటూ ఉండండి ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇంపార్టెంట్ ఉన్న వచ్చినప్పుడు చెప్తుంటాను, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఇచ్చినారు అని అట్లా చెప్తాను, అలాంటప్పుడు మీరు డెఫినెట్గా అవి రాసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీకు తర్వాత మీ ప్రాబ్లం అయిపోతుంటుంది. అంటే ఒక 1 మంత్ అయిపోయింది అనుకోండి, మీకు తెలియదు అసలు ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది కూడా మీకు తెలియకపోవచ్చు, కాబట్టి మీకు అది ఇష్యూ అవుతుంది, కాబట్టి ఎప్పటికప్పుడు మీరు రాసుకోండి. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ స్టాప్ ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ.